నా పేరు రామాంజనేయ, మా ఊరు వింజరంపాడు. జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము. మా పాప ఆరోగ్యం బాగలేదు, బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా ఇలా చెప్పాను. సార్ కరెక్షన్ చేశారు, దానికి ఇలా రాసుకోండి అని చెప్పారు. గోమతి చక్రం ఇచ్చారు. సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది. ఒక 6 మంత్స్ కొంచెం ఇదిగా ఉంది, తర్వాత చాలా బాగుంది. తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు. నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గర వచ్చి కరెక్షన్ తీసుకున్నాను. ఆ కరెక్షన్ 5 కోర్సెస్ రాశాను, చాలా బాగుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ చెట్టుకు గనక మీ పిల్లలతో నీరు పోంచి ఇలా గనక మీరు చేసినట్లయితే మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ సాధించటం ఖాయం. సహజంగా పిల్లలకి ఏకాగ్రత తక్కువగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చదువు మీద శ్రద్ధ తక్కువగా ఉండటం, అలాగే కొంత అల్లరలు ఎక్కువ చేయటం, పెద్దల మాట వినకపోవటం, ఇలా అనేకమైన కారణాల వల్ల పిల్లలతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లల చేత మీరు చక్కగా ఒక గురువారం రోజున అశోక చెట్టు ఎక్కడున్నప్పటికీ కూడా తీసుకువెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ఆ యొక్క చెట్టుకు నీళ్లు పోయించి 3 ప్రదక్షిణలు లేక 5 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అశోక చెట్టు ఆకుల్ని కోసుకుని చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఈ పిల్లలు నిద్రించే గదికి తోరణాల్లాగా కట్టాలి. ఇలా గనక 11 గురువారములు గనక ఇలాంటి క్రియ గనక మీరు చేసినట్లయితే వెంటనే మీ పిల్లలకి చదివిన దానిపైన శ్రద్ధ కలగటం, అలాగే వీరు అన్నింటా విజయం పొందటం కలిగి తీరుతాయి. ఎందుకనంటే అశోక చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానం అనే వచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి అంతటి మహత్కరమైన చెట్టు ఈ అశోక చెట్టు. ఈ అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా నీరు పోంచడం వల్ల మీ పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, జ్ఞానం వచ్చి తీరుతుంది. ఇన్ని రావటానికి గల కారణం మనం భక్తితో నమ్మకంతో ఆచరించాలి. ఇది నిజమా కాదా అనే కన్నా నమ్మకం ముఖ్యం. ప్రతిరోజు కూడా పిల్లలతో మేధా దక్షిణామూర్తియే నమః, శ్రీ హైగ్రీవాయ నమః, అలాగే సరస్వతి యొక్క సూత్రాన్ని కూడా చేయించి మీరు చదివించడం ప్రారంభించేట్టుగా అలవాటు చేయాలి. ఈ చిన్న క్రియ చేయాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు నుదుటిన బొట్టు పెట్టి పంపించాలి. అది కుంకుమ కావచ్చు, సింధూరం కావచ్చు, విభూది కావచ్చు, వారికి ఏది ఇష్టమైతే అది. ఎప్పుడైతే ఆ చక్రం యాక్టివిటీ చెందుతుందో వీరికి ఎక్కువ జ్ఞాపక శక్తి పెరిగి అన్నిటిపైన శ్రద్ధ కలిగి వినయ విజేతలతో నడుపుకోగలుగుతారు. కాబట్టి ఈ చిన్న క్రియ గనక చేసి చూడండి, మీ పిల్లల భవిష్యత్తు ఎంత ఉజ్వల భవిష్యత్తుగా మారుతుందో. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.